హాయ్ దిస్ ఇస్ సురేష్ ఈరోజు మనము రాంబస్ గురించి డిస్కస్ చేద్దాం రాంబస్ అంటే ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉండాలి అండ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి వాటి డైగనల్స్ అనేవి నాట్ ఈక్వల్గా ఉండాలి అటువంటి దాన్ని అంటారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా నేను ఏబిసిడి ఒక రాంబస్ తీసుకున్నా ఏబి ప్యారలల్ టు సిడి

ఇక్కడ ఒక డయాగనల్ లెంగ్త్ ఏమో ఏసీ లెంగ్త్ ఏమో డివన్ అనుకుందాం ఇంకో డయాగనల్ లెంగ్త్ బీడీ లెంగ్త్ ఏమో డి టూ అనుకుందాం కాబట్టి అప్పుడు ఏరియా ఫ్రాంబస్ ఫామ్లో ఏమవుతుందంటే ఆఫ్ వన్ డి టూ అలాగే పెరిమీటర్ గురించి మాట్లాడదాం పెరిమీటర్ అంటే ఏంటి మనము ఎక్కడ స్టార్ట్ అవుతామో మళ్ళీ అక్కడ అడగరాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ ఏ దగ్గర రావడం ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడీ ప్లస్ డిఏ ఈ నాలుగు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఒక్కొక్క సైడు ఏ అనుకుంటే ఫోర్ ఇంటూ సైడ్ అని రాసాం మనం ముందు దాన్నే ఫోర్ ఏ కింద రాసాం ఒక్కొక్క సైడ్ ఏమనుకున్నాం ఏ అనుకున్నాం సో పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఫామ్లా ఏంటంటే ఫోర్ ఇంటూ సైడ్ లేదా ఫోర్ ఇంటూ ఏ ఈచ్ సైడ్ మనం ఎంత అనుకుంటే ఏ అనుకుంటే థ్యాంక్ యూ దిస్ ఇస్ సురేష్